హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇది లాస్ట్ పార్ట్. ఓకే, ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, హీరోని స్నానం చేసి వచ్చింది. వచ్చినప్పుడు హీరో చూసి షాక్ అయిపోయి, ఏంటి నువ్వు ఇలా వచ్చేసావు, కింద ఎక్కడైనా జారి పడిపోతే అని హీరో అంటుంటాడు. కానీ హీరోని అసలు వినదు. హీరో పట్టుకుంటాడు జారిపోతున్నప్పుడు. ఇంకా హీరో అంటాడు, నువ్వు చాలా బడివి అయిపోయావు అని. హీరోనికి చాలా కోపం వచ్చి ఇంకా వెళ్ళి కూర్చొని ఉంటే హీరో తల తుడుస్తూ ఉంటాడు హీరోనింది. హీరో అంటాడు, నేను ఓన్లీ నిన్ను కాదు, ఓన్లీ బేబీనే కేరింగ్ చేస్తున్నాను అని హీరో చెప్తూ ఉంటాడు. హీరోని బాధపడుతూ ఉంటుంది. ఓకే సరే, అయితే హీరోని డబ్బులు అడుగుతుంది, నాకు ఇంత అమౌంట్ కావాలి అని. హీరో అంటాడు, ఎందుకు నీకు ఇంత అమౌంట్ అని హీరో అడుగుతాడు. ఎందుకు, నాకు కొద్దిగా అర్జెంట్ కావాలి అని హీరోని అంటుంటుంది. అయినా నువ్వు నాకు మా ఫ్యామిలీకి మాకు ఇంత ఇంత చేసావు, అయినా కూడా నువ్వు ఇలా డబ్బులు అడుగుతున్నావు, సిగ్గులేదా అని హీరో అంటూ ఉంటాడు. నాకు ఇప్పుడు డబ్బులు ఇస్తావా ఇవ్వని హీరోని అంటూ ఉంటుంది. నువ్వు డబ్బులు ఇవ్వలేకపోతే నేను ఏమైనా టెన్షన్ పడాను అనుకో, బేబీ కూడా టెన్షన్ పడుతుంది అని హీరోకి చెప్తూ ఉంటుంది. ఇంకా హీరో తప్పక డబ్బులు ఇచ్చేస్తారు ఫోన్లోని. ఇంకా హీరోని అంటుంది, ఓకే అయితే. హీరో అంటారు, నువ్వు ఇలా బేబీని పట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం నాకు అసలు నచ్చలేదు అని హీరో అంటున్నప్పుడు హీరోని కూడా బాధపడుతుంది అలా చేసినందుకు. ఇంకా హీరో కార్ వేసుకొని వస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ ఆఫీస్ విలన్ ఉంటారు కదా, ఆ విలన్ పడిపోయి ఉంటాడు. హాస్పిటల్ తీసి తీసుకొని వెళ్ళినప్పుడు అతను కళ్ళు తెరిచాడా లేదా అని డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే హీరోని డబ్బులు తీసుకొని వెళ్ళి వాళ్ళ హీరో వాళ్ళ ఫ్రెండ్కి ఉంటుంది కదా, ఇతనే ఇక్కడే డబ్బులు ఇచ్చేయాలని. ఇంకా హీరోని వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న హీరో ఉంటాడు, షాక్ అయిపోయి ఏంటి తిని ఇక్కడ ఉన్నాడని ఇద్దరు షాక్ అయిపోయి ఉంటాడు. అప్పుడే ఆ ఇల్లు మొత్తం మంటలా అంటుకొని అంటుకుంటూ ఉంటాయి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఫోన్ చేస్తుంటాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ తను పడిపోయి ఉంటుంది. ఇంకా హీరో అంటాడు, నా బేబీకి నిన్ను ఏం కాకుండా చూస్తాను అని అంటాడు. ఇంకా వాళ్ళ అత్తయ్య వాళ్ళ చెల్లెలు కార్ వేసుకొని తొందరగా వస్తుంటాడు. ఇంకా హీరో అంటాడు, అసలు ఏమైంది, నువ్వు ఎందుకు అలా వచ్చావు అని హీరో మాట్లాడుతుంటాడు. హీరోని అసలు ఏం చెప్పదు. హీరోని అంటుంది, అయినా నేను ఏం చెప్పలేను, సారీ నేను ఏం చెప్పనని హీరోని అంటుంది. సెల్ అయితే నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావు నేను చెప్పనని అని హీరోని అంటుంది. అదే నేను హీరో మా ఫ్రెండ్ తీసుకుని వచ్చింది అని అంటే హీరోని అంటుంది, నీకు ఎలా తెలుసు అని అంటే, అదిగో మా ఆఫీస్లో వర్క్తోటి మా ఫ్రెండే ఇలా చేసింది అంటే హీరోని షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇది మొత్తం మీ ఫ్రెండే చేసిందంటే, అక్కడ ఉన్న వాచ్మెన్ చూశారు ఆ రోజు కార్ వేసుకొని మా అదే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది కదా, తన కాళ్ళు డిక్కీలు వేసుకొని తను ఇక్కడ సెపరేట్ బిల్డింగ్లో ఉంటుందని చూశాడు. వాచ్మెన్ చూసి మొత్తం హీరోకి మొత్తం చెప్పేసింది. ఇంకా హీరోని అంటుంది, నేను తనని కలవాలనుకుంటున్నాను మీ ఫ్రెండ్ని అని హీరోని చెప్తున్నప్పుడు, సరే మనం ఇద్దరం వెళ్తామని హీరో చెప్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇంకా మాట్లాడుతామని ఇంకా వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటి నువ్వేం చేస్తావు అసలని అంటే, ఇంకా తను లేచి ప్లీజ్ కొద్దిగా నీ ఫ్రెండ్ నేను బెస్ట్ ఫ్రెండ్ని అని హీరో చెప్తుంటాడు. అవును నేను నా బెస్ట్ ఫ్రెండ్వే, బెస్ట్ ఫ్రెండ్ కదా దానికన్నా ఎక్కువ, నాకు మీ వైఫ్ అంటే చాలా ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదని వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నేనే చేశాను ఆ రోజు తన డ్రెస్, పెళ్లి రోజు డ్రెస్ నేనే చింపేశాను, తనని మెట్ల నుంచి నేనే తోసేశాను అని అని చెప్తున్నప్పుడు హీరోని అంటుంది, నేను చెప్పలేదు ఎవరికి నీ సీక్రెట్, నిజంగా ప్రామిస్గా నేను ఎవరికి చెప్పలేను నన్ను డబ్బులు అడిగినట్టు. అవును నువ్వు ఎంత మంచిదానివి నాకు తెలుసు, నువ్వు డబ్బులు చెప్పవు ఎవరికి నాకు తెలుసు, నువ్వు చాలా మంచిదానివి అని నాకు, అయితే ఇప్పుడు నేను మీ నేను చంపేస్తాను, నేను చంపేస్తే కానీ నా కోపం తీరొద్దు అని హీరో వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది. కానీ హీరోని ఇద్దరు ఎక్కడ వాళ్ళ ఇద్దరికి తలుగుతుందని ఇద్దరు పక్క పక్క వచ్చి ఎక్కడ హీరోనికి తలుగుతుంది, హీరో ముందుకు రావడము, హీరోకి ఎక్కడ తలుగుతుందని హీరోని ముందుకు రావడం. ఇంకా హీరో షాక్ అయిపోయి, ఏంటి తిను నా ఫ్రెండ్ ఇలా మాడిపోయింది, ఏంటి ఎలా ఉండేది ఎలా మాడిపోయిందని ఇద్దరు షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళిద్దరు హీరోని హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది కదా, తను వాళ్ళిద్దరు ప్రేమను చూసి షాక్ అయిపోయి గన్ను తీసేస్తుంది. అప్పుడే పోలీసులు వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఫేక్ మమ్మీ వాళ్ళు ఉంటారు కదా, ఎవరి బాయ్ ఫ్రెండ్ తెలిసిపోయింది అని వాళ్ళ చెల్లెలు చెప్తూ ఉంటుంది. ఇంకా సెల్ అయితే మేము ఇంట్లో ఎందుకుంటున్నాము వెళ్ళిపోతామని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా హీరోనికి కొద్ది భయం ఉంటుంది, తనని ఒకళ్ళు బేబీ ఇచ్చేసాక నన్ను వదిలేస్తారా అని. ఇంకా హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆగు నేను వస్తున్నాను నేను తీసుకుని వెళ్ళడానికి అని ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు
నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది, ఒకరు నువ్వు బేబీ ఇచ్చేసావనుకో నీకు బేబీ ఉండదు, బేబీని నువ్వు వదిలేస్తాడు, అందుకనే నువ్వు బేబీని నువ్వు మీ ఇద్దరు వచ్చేయండి, నేను చూసుకుంటాను, నాకు తెలుసు, కానీ నువ్వు ఓన్లీ నేను బెస్ట్ ఫ్రెండ్ లాగానే అనుకుంటున్నాను తప్ప దానికి మించి ఏమనుకో, నువ్వు ఏమని అనుకో, కానీ నా ఫ్రెండ్ ఇలా ఏడుస్తున్నప్పుడు బాధపడుతున్నప్పుడు నేను తట్టుకోలేనని వాళ్ళ ఫ్రెండ్ అంటుంటాడు. హీరోని వాళ్ళ ఫ్రెండ్ హీరోని ఇంకా బస్ స్టాప్కి వచ్చేసాడు. ఇంకా హీరో ఫోన్ చేస్తారు హీరోని ఇంట్లో లేదని. హీరోని అది చూసి ఇంకా తను ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా హీరో అని వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇంకా హీరోని అక్కడ లేకపోతే ఇంటికి వచ్చేసిద్దాన్ని వాళ్ళ ఫ్రెండ్ని అడుగుతూ ఉంటారు, ఏంటి తనని ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళిపోయావా, తను ఇంటికి రాలేదు అని అంటున్నప్పుడు, ఏంటి తను ఇక్కడ కూడా రాలేదు, ఎక్కడికి వెళ్ళిందని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడే వాళ్ళ హస్బెండ్ హీరో వచ్చి, ఏంటి నా వైఫ్ని తీసుకొని వెళ్ళిపోయి ఎందుకు తీసుకొని వెళ్ళిపోయారా, నీకెందుకురా, తను నాకు తెలుసు నువ్వు ఓన్లీ నా బేబీయే ఇష్టం నీకు, తన అంటే ఇష్టం లేదు కదా, అందుకనే తనని తీసుకొని వెళ్ళిపోయానంటే నువ్వు ఇంకా చాలా ఆపు అని వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. నా ఇష్టం ఏదైనా చేసుకుంటానని ఇంకా హీరో వాళ్ళ చెల్లెలు అంటుంది, తనని ఎక్కడ తీసుకొని వెళ్ళో ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూద్దాము అని మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు. ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు పదంటే ఒకసారి చూద్దాం ఎక్కడికి వెళ్ళిందో ఏంటో మగుతిన అని ఇంకా వాళ్ళ చెల్లెలు చెప్తూ ఉంటుంది. ఇంకా తనని నేను బస్ స్టాప్ దగ్గర తీసుకొని వెళ్ళాను, అక్కడికే తీసుకొని వెళ్ళి తను ఇంకా రాలేదు ఇంటికి ఏంటో, ఇంకా హీరో వాళ్ళ మమ్మీ తిడుతుంటే అంత నీ వల్లే నువ్వెందుకు తనని అలా ఏడిపిస్తున్నావు అని వాళ్ళ అమ్మ అంటున్నప్పుడు పద అని వాళ్ళిద్దరు హీరో ఇంకా హీరోని వాళ్ళ ఫ్రెండ్ కారేసుకొని వెళ్తున్నప్పుడు అప్పుడు హీరోని వచ్చేసినప్పుడు, ఏంటి వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు ఇంత నైట్ అని అంటే, అదే మా వదిన వెళ్ళ బతకడానికి వెళ్తున్నాడు అని అంటే, ఇంకా వాళ్ళు షాక్ అయిపోయి వాళ్ళ అమ్మ ఆగు నేను ఫోన్ చేస్తాను, మన ఇదే మా కొడులు వచ్చేసింది కదా వాళ్ళ ఆవిడ వచ్చేసింది కదా అని అంటే, ఇంకా హీరో ఇంకా హీరో ఇంకా తనకు అనబడలేదు హీరో హీరోని వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. ఇంకా చెప్తున్నప్పుడు ఇంకా వాళ్ళ సిస్టర్ ఓవర్ రియాక్టింగ్ చేస్తూ ఉంటుంది, అమ్మ నాకు రాత్రి కళ్ళు వచ్చింది, అది కూడా డాడీ ఇంకా మా వదిన ఇద్దరు కలిసి ఉన్నట్టుగా కళ్ళు వచ్చిందని ఇంకా ఓవర్ రియాక్టింగ్ చేసేస్తుంటారు. అప్పుడే వాళ్ళ అమ్మ ఇంకా ఓవర్ రియాక్టింగ్ చేస్తుంది, ఫోన్లో వచ్చినట్టు బీచ్లో ఎవరిదో శవం కనపడిందంటే ఎవరిదో అని మాట్లాడుతున్నప్పుడు హీరో తొందరగా వెళ్ళిపోతుంటాడు. అప్పుడే హీరోని అక్కడ నుంచొని హీరోని నేను మునిగిపోతాను చనిపోతాను అని అంటూ ఉంటుంది. ఏ నేను కూడా నేను అంటే నీకు ఇష్టం లేదు కదా, నీకు ఓన్లీ బేబీ అనేది ఇష్టం కదా, బేబీని కూడా నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతానంటే నీకేమైనా మెంటలా అని హీరో తిడుతూ ఉంటాడు. నీకేమైనా మెంటల్ ఏంటి, నువ్వు అలా తీసుకొని వెళ్ళిపోవడం ఏంటి, అసలు ఏమైనా కామన్ సెన్స్ ఉందా అని హీరో చెప్తూ ఉంటాడు. ప్లీజ్ వాళ్ళ వెళ్ళకు అని హీరో చెప్తూ ఉంటాడు. హీరోని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఇప్పుడైనా నీ లవ్ కన్ఫర్మ్ చెయ్యి, ఆ బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా నీకు, అసలు తనతో అలా మాట్లాడతారని ఇద్దరు తిట్టుకుంటూ ఉంటాడు. నువ్వు మూసుకొని ఉండని హీరో అంటూ ఉంటాడు. ఇంకా హీరోని అది చూసి మునిగిపోతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకా హీరో చూసి వద్దు వద్దు నువ్వు అలా మునిగిపోకు, నిజంగా నేను ప్రేమిస్తున్నాను, నీ బేబీనే కాదు నిన్ను కూడా ప్రేమిస్తున్నాను, ఫస్ట్ నుంచే కాదు నేను చాలా ప్రేమిస్తున్నాను, ప్లీజ్ నువ్వు నన్ను వదిలి వెళ్ళకు అని హీరో చెప్తూ ఉంటాడు. హీరోని అది చూసి షాక్ అయిపోయి, నిజంగా నువ్వు నన్నే ప్రేమిస్తున్నావు కదా, నా బేబీని కాదు కదా, అంటే బేబీని నిన్ను కూడా ప్రేమిస్తున్నాను, బేబీ కన్నా నువ్వే నాకు ఎక్కువ అని హీరో చెప్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరు హగ్ చేసుకుంటాడు. ఇంకా హీరోని వాళ్ళ ఫ్రెండ్ చూసి ఇది షాక్ డల్ అయిపోయి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు హీరోని హీరో ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు హీరో తలదూగుతుంటాడు హీరోని చుట్టూ, నువ్వు చెప్పిన లైన్స్ ఇప్పుడు కూడా నాకు షాకింగ్గా ఉంది అని హీరోని చెప్తున్నప్పుడు, అది అంత నిజం అనుకుంటున్నావా అని హీరో అంటూ ఉంటాడు. హీరోని అది చూసి ఇంకా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా నువ్వు హీరో అంటాడు, నువ్వు ఏడవకు, నువ్వు ఏడుస్తే నా బేబీ కూడా ఏడుస్తుంది, ప్లీజ్ ఏడవకు అని హీరో అంటూ ఉంటాడు. ఇంకా హీరోని అంటుంది, నువ్వు చెప్పిన లైన్ చాలా బాగుంది, అది కూడా నాకు నా గుండెల్లో తలిగిందని అంటే హీరో అంటాడు, నిజంగానా నీకు ఎంత బాగుందో, అది అంత నేను వేరే వాళ్ళ దాంట్లో కాపీ కొట్టాను అని అంటే హీరోని బాధపడుతుంది, అంత వేరే దాంట్లో కాపీ పెట్టావా అని. ఇంకా హీరో వాళ్ళ చెల్లెలు ఇంకా డాటర్ వాళ్ళిద్దరిని చూసి వీళ్ళిద్దరు మ్యారేజ్ చేద్దాంలని వీళ్ళ మమ్మీ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇలా మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అంటే, ఇంకా డాటర్ అంటాడు, సారీ నేను పెళ్లి చేసుకుని అంటే అక్కడ ఉన్న వాళ్ళ చెల్లెలు వినేసి బాధపడుతూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ డాటర్ ఇదంతా చూశాడు. చూసి వెళ్ళి డాటర్ వాళ్ళ చెల్లెలతోటి మాట్లాడుతూ ఉంటాడు హీరో వాళ్ళ చెల్లెలతోటి.
అండ్ నువ్వు నువ్వు నన్ను పెళ్లి చేసుకొని అన్నావు కదా అని వాళ్ళ చెల్లెలు చెప్తుంటుంది. అవును నువ్వు ఓన్లీ నా ఇప్పుడు ప్రెసెంట్ కదా, ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఏం లేదు కదా, నేను ఒక డాటర్ని, ఇప్పుడు నాకు బాగానే ఉంది కదా, మనం ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళి మన ఇద్దరి గురించి తెలుసుకుంటే అప్పుడు పెళ్లి చేసుకోవాలో వద్దని నీ ఇష్టం అవుతుంది, నీకు ఇష్టం లేనప్పుడు ఎందుకు అని ఇద్దరు మాట్లాడుకుంటారు హ్యాపీగా. ఇంకా హీరో హీరోని ఇద్దరు సెంటిమెంట్ సీరియల్ చూస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. హీరోని అర్ధరాత్రి లేచి ఆలోచిస్తుంది ఎందుకు లేచా అని హీరో అడుగుతుంటాడు. ఒకవేళ నాకు డెలివరీ అయినప్పుడు బేబీ బయటకు వచ్చేసి నా లోపల ఉన్న పార్ట్లు కూడా బయటకు వచ్చేసింది అని అంటే ఏమైనా హీరో అంటూ ఉంటాడు. ఏమైనా తింగల్లాగా మాట్లాడుతున్నాయి, అది కూడా ఇంత అర్ధరాత్రి లేచి. అవును నేను పిచ్చిదానే, నేను మెంటల్ దాని అని హీరోని అడుస్తూ ఉంటుంది. ఎందుకు నువ్వు ఇంత అర్ధరాత్రి లేచి నాతో ఎందుకు గొడవపడుతున్నావు అని హీరో అంటూ ఉంటాడు. అవును నీకు నేను మెంటల్ దాన్ని ఇంత చెప్తున్నా, ఇంత బరువు నేను మోస్తున్నాను, అయినా కూడా నువ్వు నన్ను ప్రేమిస్తలేదు చేయట్లేదు అని హీరో చెప్తూ ఉంటుంది. ఇంకా కోపం పడి అక్కడి నుంచి హీరోని వెళ్ళిపోతుంది. అవును నేను అంటే హీరో అంటూ ఉంటాడు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే నీకెందుకు, నేను ఎక్కడికి వెళ్ళినా అంటే హీరో ఆలోచిస్తాడు, నన్ను ఖచ్చితంగా నా భార్య నన్ను పిచ్చిదాన్ని చేసేస్తుంది అని హీరో ఆలోచిస్తుంటాడు. హీరో వెళ్తున్నప్పుడు అప్పుడు బాల్ వచ్చి హీరోకి తలుగుతూ ఉంటుంది. అప్పుడు హీరోని అంటుంది సారీ నేను చూసుకోలేదు అని అంటున్నప్పుడు హీరో వచ్చి కొద్దిగా నా బంగారం, నా బుజ్జి బంగారం, నువ్వు ఈ టైంలో లాస్ట్ మంత్లోనే బాల్ తాడుకోకని అంటే హీరోని అంటుంది నాకు ఎందుకో బాల్ తాడుకోవాలని ఉంది అని అంటే అవును నువ్వు ఆడుకోవచ్చు, ఎక్కడైనా జారిపోయి కింద పడిపోయావు అనుకో, జాగ్రత్తగా ఉండాలి కదా అని అంటే హీరోని అంటుంది అవును నేను నా వస్తువులు అంటే నువ్వు కూడా అలానే పాడేస్తున్నావు కదా అని హీరోని అంటున్నప్పుడు అక్కడ ఉన్న బాల్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నేను తీసుకున్నారు. హీరో ముఖం మీద వేస్తూ ఉంటుంది. ఇంకా వెళ్ళి హీరో వెళ్ళి వాళ్ళ డాటర్తో చెప్తుంది ఎందుకు నా భార్య ఇంత కోపం పడుతుంది, నన్ను ఎక్కువ కొడుతుంది అని హీరో డాటర్ వాళ్ళ ఫ్యామిలీ డాటర్తో చెప్తుంటాడు. ఫ్యామిలీ డాటర్ అంటాడు కాదు ప్రెగ్నెన్సీ టైంలో ఇలా ఉంటుంది, లాస్ట్ మంత్లోనే తనది డెలివరీ అయిపోయాక తనకు తగ్గిపోతుంది, ఏం కాదు తన బాడీ చేంజ్ వల్ల తన ఇలా మాట్లాడుతుంది అని హీరో ఆలోచిస్తున్నాడు. డెలివరీ అయిపోయాక తనని నేను చాలా ఏడిపించాలని అనుకుంటూ డెలివరీ అయిపోయాక ఈ హీరోనికి మసాజ్ చేస్తుంటాడు. హీరోని ఎక్కువగా తనని ఏడిపిస్తూ ఉంటుంది. ఇంకా హీరో హీరోని ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు లాస్ట్ ఎండింగ్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బై ఫ్రెండ్స్.